సొరకాయ గసగసాల కూర వండుకోవడానికి కావాల్సిన పదార్థాలు. సొరకాయ ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కలు, ఆనియన్స్ ముక్కలు, గసగసాలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు పసుపు వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నది, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు. ఇప్పుడు ఆనియన్ ముక్కలు మగ్గిపోయినాయి, సొరకాయ ముక్కలు వేసుకున్నాం. ఇక వాటర్ వేసి సొరకాయ ముక్కలు మగ్గించుకోవాలి. ఈ సొరకాయ ముక్కలు మగ్గేలోపు మనము గసగసాలు పేస్ట్ చేసుకుందాం. కాసేపు మూత పెట్టి మగ్గించుకుందాం. మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చి కొబ్బరి ముక్కలు, గసగసాలు, టేబుల్ స్పూన్ పచ్చికారం, ఈ వాటర్ వేసుకుంటూ పేస్ట్ చేసుకోవాలి. కొబ్బరి, గసగసాలు, పచ్చికారం ఇలా పేస్ట్ చేసుకోవాలి. కొంచెం వేసుకుంటూ ఇలా జారుడుగా పేస్ట్ చేసుకోవాలి. సొరకాయ ముక్కలు ఆ బాయిల్ అయినాయండి. ఇప్పుడు గసగసాల పేస్ట్ వేసుకుందాం. ఈ గసగసాల పేస్ట్ వేసినాం కదా, ఇది మూత పెట్టి మళ్ళీ 2 నిమిషాలు ఉడికించుకుందాం. సొరకాయ గసగసాల కూర రెడీ అయిందండి. ఇది చల్లారినాక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. సొరకాయ గసగసాల కూర రెడీ. ఇది అన్నంలోకి, చపాతీలోకి, రోటీలోకి బాగుంటుంది.